వానరులకు 2 సంవత్సరాలుగా నిత్యం ఆహార పదార్థాలు అందజేస్తున్న కల్లూరు ఏసీపీ వెంకటేష్ సేవలు ప్రశంసనీయమని స్వచ్ఛంద సంస్థలు ప్రశంసిస్తున్నాయి. ఈ సందర్భంగా వెంకటేష్ను స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వానరులకు ఆహారం అందజేసే నీలాద్రి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెంకటేష్కు శాల్వా కప్పి సత్కరించారు. పూలమాలలు వేసి జ్ఞాపిక ప్రశంసా పత్రంతో కృతజ్ఞతా భావం తెలియజేశారు. విశ్వశాంతి విద్యాలయం సృజన సాహిత్య సమైక్య నవరస కళా పరిషత్ లైవ్ స్వచ్ఛంద సేవా సంస్థల తరఫున స్వాగతం సుస్వాగతం. నేటి నీలాద్రి ఆ శంకరుని సన్నిధిలో జరుగుతున్నటువంటి ఏసీపీ వెంకటేష్ గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ అభినందన కార్యక్రమానికి వేదికపై ఉన్నటువంటి శ్రీ గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారు, నవరస కళా పరిషత్, విశ్వశాంతి స్కూలు భక్తులు ఆలయానికి రాకపోవడంతో భక్తుల నుంచి వారికి అందేటటువంటి ఆహారం అందని నేపథ్యంలో కోతులు అలమటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఆలయం వద్ద ఉన్నటువంటి ఆలయ నిర్వాహకులు, తర్వాత నీలాద్రికి సత్తుపల్లి ఏసీపీ వెంకటేష్ గారికి బాగా ఎక్కువగా సంబంధం ఉంది. సార్కి విధి నిర్వహణలో బిజీగా ఉన్నప్పుడు కొద్దిగా ఏమాత్రం కొంచెం ఖాళీ దొరికినా కానీ ఈ ఆలయ సన్నిధికి రావడం జరిగింది. ఆ క్రమంలో కొన్ని కోతులు పాపం వాటి పిల్లలు బక్క చిక్కిపోవటం, ఆహారం లేక ఆ పిల్లలు చని